రేపటి వరకు ఆగండి అమ్మా టైం ఉంది రేపు వస్తుందిగా సో ముందుగా కా టీమ్కి నా అభినందనలు ఎందుకంటే వాళ్ళ వీడియోస్ ఇవి నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాను ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి నాకు ఎవరో ట్రైలర్ షేర్ చేశారు ఫస్ట్ సో అంతకుముందు నుంచి వాళ్ళ ఫోటోస్ చూసిన అవన్నీ సంథింగ్ ఈజ్ ఇంట్రెస్ట్ కానీ కిరణ్ టేక్ ఆఫ్ చాలా బాగా తీసుకొని మధ్యలో ఊగుతూ ఉన్నాడు కాబట్టి ఇందాక అడిగాను కిరణ్ నీకు ఎన్నో ఫిలిం అని నైన్త్ ఫిలిం అని చెప్పాడు సో మధ్యలో బిగినింగ్ చేసిన రాజు వర్రాని ఒక క్యూట్ ఫిలిం తీసుకొని తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం అలా స్టార్ట్ అవుతూ మధ్యలో న్యాచురల్గానే కొంచెం ట్రాక్ దపుతాము మళ్ళీ ఇప్పుడే ట్రాక్లోకి వచ్చాడు కిరణ్ సో ఈ సినిమాకి సంబంధించిన చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది దివాళీకి రిలీజు ఆల్రెడీ తమిళ్ నుంచి ఒక సినిమా తెలుగులో రెండు సినిమాలు హిందీవి రెండు సినిమాలు సో ఒక డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా నేను అనుకునేవాన్ని బావి కాంపిటీషన్ అని బట్ విచిత్రం ఏంటంటే నాకు తెలిసిన నా ముప్పై సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో దివాళికి ఐదు సినిమాలు హిట్ అవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అన్ని సినిమాలు రెవెన్యూస్ షేర్ చేసుకొని సక్సెస్ఫుల్గా నిలబడ్డ ఏకైక దివాళీ అది ట్వంటీ ట్వంటీ ఫోర్ మళ్ళీ ఇలాంటివి చూస్తామో లేదో నాకు డౌటే బట్ అందులో మీరు ఉండి గెలవడం అనేది మీ టీమ్ది మీ గట్స్ మీ సినిమా ఆఫ్ అండ్ కంగ్రాచులేషన్స్ న్యూ టీమ్ ఆల్మోస్ట్ అందరూ కొత్త వాళ్ళ పేర్లు చెప్తున్నారు నేను మళ్ళీ పర్సనల్గా అందరినీ మొన్న అడిగాను కిరణ్ అయిన డైరెక్టర్ని ఒకరోజు ఆఫీస్కు పిలుచుకొని మీ అందరితో టైం స్పెండ్ చేస్తానని బట్ గేమ్ చేంజర్ టీజర్ వల్ల నా దగ్గరే టైం లేదు సో కిరణ్ అడిగాడు సార్ మీరు రాగలుగుతారా అని నిన్న టైం తీసుకొని మళ్ళీ నిన్న క్యాన్సల్ చేశాడు సో ఈరోజు టైం తీసుకుంటే లేదు డెఫినెట్గా ఇలాంటి సినిమాని మీరు ఇంత కష్టపడి చేసి ఇలా సక్సెస్ సెలబ్రేషన్లో మమ్మల్ని పిలిచినందుకు మాకు కూడా ఒక హ్యాపీనెస్ అంటే నేను వాసుకు తెలుసు బన్నీ వాసుకు మళ్ళీ ఒకసారి ఇరవై ఏళ్ళు వెనకకి వెళ్ళిపోయాను దిల్ ఆర్యా టైంలో అంటే ఆ బిగినింగ్ వచ్చే ఆ ఎనర్జీ ఆ సక్సెస్ మామూలుగా ఉండదు అది ఇప్పుడు మీరు పొందుతున్నారు తర్వాత మీరు ఎన్ని అద్భుతం సినిమాలు తీసినా ఇవే రోజులు గుర్తుంటాయి మాకు ఇప్పటికీ ఆర్య దిల్లు బొమ్మరిల్లు ఆ రోజులే నాకు గుర్తుంటాయి ఇప్పుడు అన్ని పాసింగ్ క్లౌడ్స్ ఎంత పెద్ద సినిమాలు తీసినా మిషనరీగా పనిచేయడం అయిపోద్ది ఆ బిగ్నింగ్ డేస్ వచ్చేటి అందుకోసం నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్ ఎస్పెషల్లీ న్యూ డైరెక్టర్స్ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ అవ్వాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఎంతోమంది కథలు చెప్తారు అందులో కొందరికి అవకాశం వస్తుంది ఆ అవకాశం వచ్చిన వాళ్ళకి కూడా సక్సెస్ రాదు కొందరికే సక్సెస్ వస్తుంది ఆ కొందరిలో మీరున్న చూడు అది కంగ్రాచులేషన్స్ అది డ్యూయల్ ఇద్దరు చేయడం అనేది ఇద్దరి మైండ్ సెట్స్ ఒక సినిమా సక్సెస్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఇద్దరు మైండ్ సెట్స్ సింక్ అవ్వవు ఒకరొకరి లాగుంటుంది ఆలోచన ఇంకొకరిది ఒకలాగా ఉంటుంది బట్ మీరు ఇద్దరు కలిసి ఈ సినిమాని సక్సెస్ చేసినందుకు ఇట్స్ మీకు ఎన్ని కంగ్రాచులేషన్ చేసినా తక్కువ అలాగే ప్రొడ్యూసర్ ఇందాకే చెప్పారు థర్డ్ ఫిలిం అంట మూడో సినిమా విజయం సాధించినందుకు మీకు అండ్ మీ ఆల్ యంగ్ టీమ్ ఆల్ మీ టెక్నీషియన్స్ మీ ఆర్టిస్ట్ అందరికీ కంగ్రాచులేషన్స్ కిరణ్ మొన్న నీ వీడియో చూసా నేను అది వాళ్ళ మాట్లాడాలని వచ్చా మెయిన్గా నాట్ జోకింగ్ నిన్ను ఇంకొకతని వీడియో చూసా సెలబ్రిటీ గురించి రావట్లేదు మీడియా వాళ్ళు అడుగుతున్నారు మా బాధ అని మాట్లాడుతున్నారు ఇక్కడ మిమ్మల్ని మీరే ప్రూవ్ చేసుకోవాలి ఎవడో ఏదో అంటున్నాడని మీరు భయపడకూడదు మీ టాలెంట్ ఉంటే నువ్వు సక్సెస్ అయ్యావు ఈరోజు మీ డైరెక్టర్స్ దగ్గర టాలెంట్ ఉంటే వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇక్కడ ఓన్లీ టాలెంట్ ఎవరిని ఎవడు సపోర్ట్ చేయడు ఎప్పుడో మీరు సక్సెస్ వచ్చినప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చిన అభినందిస్తాం అంతేగాని ఈ సినిమా మీది ఈ జర్నీ మీది మీరు కష్టపడి చేసుకున్నారు కాబట్టి ఈరోజు కాని సినిమా ఇంత విజయం సాధించడం జరిగింది ట్రోల్స్ మాట్లాడవు ఒకప్పుడు మీకు అందరు గుర్తుందో లేదో ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ క్రితము పల్లెటూర్లలో ఉండేవాళ్ళు ఖాళీగా ఉండి మాట్లాడుకునేవాళ్ళు అది ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి అలా ఆ ఊరంతా స్ప్రెడ్ అయ్యేది వాళ్ళ అదృష్టవంతులు సోషల్ మీడియా రోజు లేదు కాబట్టి ఆ ఊరిలో ఆగిపోయింది ఈరోజు సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి అదే ఇప్పుడు జరుగుతుంది అంతే అప్పుడు ఆ ఊరు మట్టుకే ఉండేది ఇప్పుడు ప్రపంచానికి వెళ్తుంది దానివల్ల నీకేం జరగదు నీ సక్సెస్ మాట్లాడాలి అలా ఎమోషనల్ నెక్స్ట్ అవ్వకు నువ్వు ఎందుకంటే నీ దగ్గర టాలెంట్ ఉంది మన నీ వీడియో చూస్తే నాకు అర్థమైంది నీ బ్యాక్ డ్రాప్ ఎక్కడో చిన్న కుటుంబంలో పుట్టి నిన్ను నువ్వు నమ్ముకొని సినిమా ఫీల్డ్లోకి వచ్చి సక్సెస్ అయ్యావు ఆ రోజు నీకు ఎవరు సపోర్ట్ లేదుగా ఇండస్ట్రీలో బట్ నువ్వు సక్సెస్ అయ్యావు ఇప్పుడు నేను ఎవరు మేము నేను ఒక పల్లెటూరికి వెళ్ళి వచ్చా నాకెవరు సపోర్ట్ లేదు ఒక సినిమా అనుకొని వెళ్ళి సక్సెస్ అయ్యి ఈరోజు నిలబడ్డాం ఇక్కడ మన హార్డ్ వర్కే మన నిలబడుతుంది అదే నమ్ముకోవాలి ఎవరో ఏదో చేస్తారు ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఎవరు ఏమి చేయరు అది గుర్తుపెట్టుకోండి మీ సక్సెస్ మీ హార్డ్ వర్కే ముందుకు తీసుకెళ్తుంది ఎప్పుడు కామెంట్లు చేస్తుంటారా వెనకకు లాగేస్తున్నారు మాకు సపోర్ట్ చేయట్లేదు మాకు అది ఎవరు సపోర్ట్ చేయరు ఇక్కడ ఎవరు వెనకకు కూడా లాగరు నీ సినిమాకి ఎన్ని థియేటర్లు దొరకాలో అన్ని థియేటర్లు దొరికాయి నీ సినిమాకు ఎంత రెవెన్యూ రావాలో ఈరోజు అంత రెవెన్యూ వస్తుంది ఎందుకు నీ సినిమా వల్ల ఎవరే చేయరు సో ఇది నమ్ముకొండి యంగ్ బ్యాచ్ ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ ఈ డయాస్ మీద కిరణ్ది నేను చూశాను కాబట్టి చెప్పాలనుకొని చెప్తున్నాను ఆయన మొన్న సెలబ్రిటీస్ రాలేదని జితేందర్ రెడ్డి రాకేష్ చెప్పాడు రారమ్మ ఎందుకు వస్తారు ఎవరు బిజీ వాళ్ళది ఎవరు లైఫ్ వాళ్ళది వాళ్ళ టైం మనకు సెట్ అవ్వాలి మీడియా మీడియా మిత్రులకేంటి సెలబ్రిటీస్ వస్తేనే వాళ్ళకు అక్కడ క్లిక్స్ ఉంటాయి వాళ్ళ బాధ వాళ్ళది మన బాధ మనది సో వచ్చారా రారా అనేది ముఖ్యం కాదు నువ్వు ఎలా నీ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళగలుగుతావు అనేది ఇంపార్టెంట్ సో ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టకుండా మీరు కష్టపడి మీ సినిమా తీసి ఆ కాంటెంట్ ద్వారా ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళండి కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా దిస్ ఇస్ మై సజెషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్